అందరికీ నమస్కారం. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి. నెల్లూరు నగర నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈరోజు మా అధ్యక్షులు మా సుప్రీం శ్రీ పవన్ కళ్యాణ్ గారితో నెల్లూరు జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈరోజు మంగళగిరిలో జరిగినటువంటి పార్టీ కార్యాలయంలో అధ్యక్షులతో దాదాపుగా 2 గంటల సేపు చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లని పర్సంటేజీలని పక్కన పెట్టండి, రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో ఏ విధంగా పార్టీని ముందర తీసుకుపోవాలి, అదేవిధంగా అతి త్వరలో రాబోతున్నటువంటి స్థానిక ఎలక్షన్లో ఏ విధంగా జనసేన పార్టీని ప్రభావితంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి అనేది ఐడెంటిఫై చేయండి అని చెప్పి అధ్యక్షులు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. రేపు అధ్యక్షులు తీసుకుపోయేటటువంటి మొదటి ప్రయాణంలో జిల్లాల వారీగా అధ్యక్షులు ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమ రూపకల్పన మొదటిగా నెల్లూరు జిల్లా నుంచే ప్రారంభిస్తానని చెప్పేసి ఈరోజు అధ్యక్షులు మాట చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ప్రధానంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో 47 మండలాల్లో 10 నియోజకవర్గాల్లో ఏ విధంగా మన ప్రజలకి దగ్గర కావాలి, ఏ విధంగా ప్రజల యొక్క సమస్యలను ఐడెంటిఫై చేయాలి, ప్రధానంగా నెల్లూరు జిల్లా అనేది ఒక అభివృద్ధి ప్రదంలో ముందరకు వెళ్తుంది కానీ ప్రజలు మనం ప్రజలకి బాగా హత్తుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒడిదుడుకులను ఏ విధంగా ప్రజలకు తెలియజేస్తూ పోవాలి, ప్రధానంగా జరగబోయేటటువంటి స్థానిక ఎలక్షన్లు పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, వీటిలో ఏ విధంగా ప్రజలకు దగ్గర కావాలని చెప్పి పదే పదే సూచనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర నాయకులు మాదాస గంగాధర్ గారు, తోటా చంద్రశేఖర్ గారు, మిగతా పెద్దలందరితో కూడా ఈరోజు సమావేశం చేసి మాకు దశాదిశ నిర్దేశాన్ని ఇచ్చారు. అతి త్వరలో కూడా మళ్ళా పిలుస్తామని చెప్పారు. నూతన కమిటీల మీద కూడా పూర్తిగా చర్చలు కూడా జరిగాయి ఈరోజు అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు.